ఆవకాయ అంటే బిర్యానీ కూడా పక్కనే ఉన్నా సరే దాన్ని పక్కకు నెట్టి మరీ వేడి వేడి అన్నంలో ముద్దపప్పు ఆవకాయ లేదా ఆవకాయ నెయ్యిని జోడించి ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అసలు ఆవకాయ సీజన్ ఎప్పుడు వస్తుందా, ఆవకాయ పచ్చడి పెట్టడానికి ఎప్పుడు రెడీ అవుదామా అంటూ మన పెద్దవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. సాయిరాము, నా పేరు వెంకట్రావు. మామిడికాయలు ఇక్కడ రాజీవ్ గాంధీ మార్కెట్ పక్కనే ఉంది. 13 షాపులు ఉన్నాయి. ఇక్కడ మంచి కాయలే వస్తాయి. ఇక్కడికి అన్ని కేజీల లెక్క అమ్ముతాము. అన్ని జాతులు వస్తాయి, అన్ని రకాలు వస్తాయి, అందుబాటులో ఉంటాయి. ఇక్కడ రేటు కూడా సరసంగానే ఉంటుంది. కాయలు కూడా క్వాలిటీ ఉంటాయి. కాయలు రేట్లు కూడా అలాగే ఉంటుంది, సరసంగా ఉంటుంది. అది సంగతి. అసలు ఆవకాయకున్న డిమాండ్ కానీ దానికున్న రుచే వేరు. కానీ ఆవకాయ పెట్టాలంటే దానికి తగ్గ పదార్థాలు కూడా చాలా ఉంటాయి. పదార్థాలను ఒక పక్క అయితే మామిడికాయ ధర ఒక పక్క ఎక్కువగా ఉంటుంది. కానీ విజయవాడ రాజీవ్ గాంధీ మార్కెట్ పక్కన దాదాపుగా 14 షాపులను నడుపుతూ అక్కడ అన్ని రకాల కాయలను, పచ్చడి కాయలను చాలా తక్కువ ధరలో అందిస్తూ ఉన్నారు. అంటే నూజివీడు అలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఆ షాపులకి మామిడికాయలు వస్తాయట. కానీ చెట్టు నుంచి తెంపి మార్కెట్కి వచ్చిన కాయని ఉన్న సైజును బట్టి, ఉన్న క్వాంటిటీని బట్టి వాళ్ళు ధరని నిర్ణయిస్తారు. నూజివీడు తర్వాత ఏమో ఆఖరి బిల్లి తర్వాత సింగనగూడెము, గోపాలపురం, కనసాన బిల్లి, మొన్న పాతబాడు, బోరబాడు, ఇవన్నీ ఉంటాయి. అది ఎన్నిటికి ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి రాజీవ్ గాంధీ మార్కెట్ పక్కకి. మేము కేజీల లెక్క అమ్ముతాం, సరుకుని బట్టి అమ్ముతాం. అది ఈరోజు రేట్లు చెప్పమంటారా? చిన్న చిన్న రాసాలు 20 రూపాయలు, క్వాలిటీ ఉంటాయి. లో క్లాస్కి అయితే 12-15, తీమాడికి వచ్చి 5 కాడి నుంచి 10 రూపాయలు కాయ, కాయల లెక్క అది. అది తెల్ల గులాబీ కూడా 10 రూపాయలు, 20 రూపాయలు కేజీ వచ్చి, జలాలు వచ్చి 30 రూపాయలు, 5 రూపాయలు కేజీ. ఆ 14 షాపుల్లో కూడా వాళ్ళు కేవలం కేజీల్లో మాత్రమే ఇస్తారట. అంటే కేజీ 12 రూపాయలు, కేజీ 20 రూపాయలు, కేజీ 15, అలా 15 రూపాయలు ఇస్తూ ఉంటారు. దాదాపు కేజీకి 3 నుండి 4 కాయల వరకు వస్తాయట. అంటే ఎంతో తక్కువ ధరకు కాయలు వస్తాయనే చెప్పాలి.